స్వామీజీల ఆశీస్సులతో మంచి జరుగుతుందని నమ్ముతామని అందుకే రాష్ట్రానికి వచ్చే స్వామీజీలను కలిసి ఆశీస్సులు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీస్సులు అందించాలని విజయ్ కుమార్ స్వామీజీని కోరారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి స్వామీజీ ఆశీస్సులు ఉంటే ఆయనకు ఆయనతో పాటు రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించామని చెప్పారు. విజయ్ కుమార్ స్వామీజీ మాత్రమే కాదు గతంలో చాలా మంది స్వామీజీలతో వెళ్లి సీఎం జగన్ కు ఆశీర్వాదం ఇప్పించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద స్వామీజీ, చినజీయర్ స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వామీజీలను ఇలా చాలా మంది స్వామీజీలతో తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇప్పించాలని వివరించారు. జగన్ పై కొన్ని మీడియా సంస్థలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. వివేక హత్య కేసులో విజయ్ కుమార్ అనే స్వామితో లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం చేస్తున్నారని విమర్శించారు. రామోజీ వియంకుడు విశ్వేశ్వరరావు విమానంలోనే స్వామి వచ్చారని, మార్గదర్శి కేసు నుంచి బయటపడేసేందుకు వాళ్ళు స్వామిని తెచ్చుకున్నారా అని నిలదీశారు. స్వామీజీలు దేవుళ్ల విషయాన్ని వివాదం చేయొద్దని కోరారు.